మన్యం మంచం పట్టింది. విషజ్వరాలు పంజా విసరడంతో గ్రామాలు ముక్కి మూలుగుతున్నాయి. గ్రామాల్లో చాణాల తర్వాత డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు మంచం పట్టారంటే జ్వరాల తీవ్రత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ పల్లెకు వెళ్లినా ఈ దృశ్యమే కనిపిస్తోంది. విషజ్వరాలు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు జ్వరాల బారిన పడ్డారు. వ్యాధులు విజృంభించే సీజన్ కావడంతో ఏ పల్లెకు వెళ్లినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. మన్యంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి లాంటి మేజర్ పట్టణాల ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో ప్రజలు విషజ్వరాల బారిన పడి చికిత్స పొందుతున్నారు. గత 4 ఏళ్లుగా పెద్దగా ప్రభావం లేని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి జ్వరాల ఆనవాళ్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుండటం వైద్యులను సైతం ఆందోళనకు గురి చేస్తుంది. నాకు ఇప్పుడు 5-6 రోజుల నుంచి పుల్లు జ్వరం వచ్చింది వస్తుందండి. అయితే నేను నిన్న అడ్మిట్ అయినా, మరి డెంగ్యూ లేకపోతే మలేరియా ఎలాంటిది కూడా ఏం చెప్పలేదు. కానీ మా ఏరియాలో మాత్రం కొద్దిగా ఈ దోమలు ఒకటి బాగా ఈ బెడద మా ఏరియాలో కొద్దిగా ఆ దోమలు లేకుండా ఆ కాలువలు ఎత్తేయటం, కాలువలు తీయటం కొంచెం దయచేసి గా చేపిస్తారని కోరుతున్నానండి. కేసీఆర్ పాలనలో వ్యాధులు ప్రబలకుండా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో ఎన్నో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా కాలువలు, మురికి నీటిని, డ్రైనేజీలు, చెత్త కుప్పలు, అపరిశుభ్రమైన వాటిని తొలగించేవారు. దాంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టడి చేయగలిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. పాలన గాడి తప్పి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో పర్యవేక్షణ కరువైంది. మురికి నీరు, చెత్త, చెదారం, అపరిశుభ్రత వాతావరణం వల్ల విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో వారంతా ధర్నాలు, నిరసనల బాట పట్టారు. తమ జీతాలు చెల్లించండి అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ను వేడుకుంటున్నారు. జీతాలు లేక కాలువలు, డ్రైనేజీలు, సాధారణ కాలువలు శుభ్రం చేయడం లేదు. చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. వర్షపు నీరు నిలిచిపోవడంతో దోమలు చేరుతున్నాయి. ఫలితంగా గ్రామాలకు గ్రామాలు జ్వరాల బారిన పడుతున్నాయి. దానికి అన్ని రకాల టెస్టులు జరిగినాయి, కానీ ట్రీట్మెంట్ జరుగుతున్నది, కానీ టెస్టుల యొక్క రిజల్ట్ రాలేదండి. దోమల యొక్క నివారణ కోసం మీరు చాలా మటుకు కృషి చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అడ్డంకి వ్యాధి అండి, అది దోమలు బాగున్నాయండి. కాలాలు లైట్గా తీస్తున్నారండి, ఎప్పుడో తీస్తున్నారు, చెప్తే మాత్రమే తీస్తున్నారు, లేకపోతే తీయట్లేరండి. దోమలు బాగా పెరిగి విపరీతమైన జ్వరాలు రావడం దాని తర్వాత ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నేను తెలియజేస్తాను. జిల్లాలో విషజ్వరాలు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని కల్లూరు, తిరుమలాయిపాలెం, జల్లపల్లి, ముదిగొండతో సహా ఖమ్మం రూరల్ మండలంలోని కొన్ని గ్రామాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో వారంతా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని అనేక గ్రామాలు, ఏజెన్సీ పల్లెల్లోనూ జ్వరాల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. అపరిశుభ్రమైన నీరు, దోమలు, ఈగల వలన విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఒక్కొక్క ఇంట్లో 2 నుంచి 3 జ్వరాలతో మంచం పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ ఫీవర్స్, అట్లాగే డెంగ్యూ జ్వరాలు బాగా ప్రబలుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో దోమలు, రకరకాల పారిశుద్ధ్య సమస్యల వల్ల కూడా జ్వరాలు బాగా పెరుగుతున్నాయి. ఒకవైపు వర్షాలు పడుతూ ఉన్నాయి, రెండో వైపున పారిశుద్ధ్య సిబ్బంది, ముఖ్యంగా గ్రామాల్లో గ్రామ పంచాయతీ వర్కర్లు, వాళ్ళ జీతాలు రాకపోవటం వల్ల వాళ్ళు సమ్మెలు చేస్తూ ఉన్నారు. దీని ఫలితంగా పారిశుద్ధ్యం పేరకపోయి మరింతగా కలుషితమైపోయి వాళ్ళ దోమలు, ఈగలు ఇవన్నీ కూడా ప్రబలిపోయి జ్వరాలు వస్తూ ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు పోవాల్సి వస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులు పోవడం వల్ల కూడా అక్కడ విపరీతంగా రకరకాలుగా ఛార్జీలు వేయటం కానీ అనేక రకాలుగా వైద్యం భారమైపోయి ఒక రకంగా పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది. వానకాలం మొదట్లోనే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి చేయదాటక ముందే ఆరోగ్య శాఖ రివ్యూ చేసి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో విషజ్వరాల తీవ్రత పెరిగితే సరైన వైద్యం అందక ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు.